వెల్కమ్ టు మై ఛానల్ అండి. పద్మజ పసుపులేటి. ఈరోజు నేను చూపించబోయేది ఏంటంటే శివునికి శివరాత్రి నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను, ఏ ప్రసాదాలు పెడితే మంచిది, ఏ ప్రసాదాలు పెడితే మనకు శివుడు అనుగ్రహిస్తాడు అనేది నేను శివరాత్రి రోజు పూజ సాయంత్రం సంధ్యాల పూజ ఇది పొద్దున్నది అయిపోయింది. ఈవినింగు ప్రదోష వేళ, ప్రదోష వేళ శివునికి చాలా ప్రియము. ప్రదోష వేళ చేసుకున్నాం అనుకోండి ఆయనకి చాలా బాగుంటుందండి. నేను ఏ విధంగా ప్రసాదాలు పెట్టి చేసుకున్నానో చూడండి. రండి, గుగ్గిళ్ళండి, సగ్గుబియ్యం జావండి, కిస్మిస్లు కిస్మిస్లు లేకపోతే ఎండు ఖర్జూరాలు పెట్టాలండి. ఇవి కిస్మిస్ ఉన్నాయి పెట్టానండి. బెల్లము కంపల్సరీ పెట్టాలండి దేవునికి. బెల్లం అనేది తప్పనిసరిగా పెట్టాలా, పెడితే మంచిదండి. పండు తమలు కొబ్బరికాయ కొట్టుకున్నామండి, కొబ్బరికాయ కొట్టుకున్నాము. గోమాత ఈరోజు చాలా ప్రసిద్ధి అండి. అదే మనకు గోమాతకి వెళ్ళలేం కాబట్టి ఇదిగోండి గోమాత. గోమాత ఇదిగోండి గోమాత చూపించండి. గోమాత దగ్గరికి వెళ్ళలేము కాబట్టి మనకి గోమాత లేదు కాబట్టి వెండి గోమాత కొనుక్కొని దూడ ఉండాల ఆవండి గోమాత. ఈ విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకి గోవకి పూజ చేసుకున్నంత పుణ్యం అండి. ఇదిగోండి ఇదిగో పువ్వు పెట్టుకున్నాము. గోమాతను పెట్టుకోవాలి ఇంట్లో. మళ్ళా తులసమ్మ కూడా మనం బయటికి ఇక్కడ కొంచెం ఇదిగా ఉందండి, అందుకని వెండి తులసమ్మని తెచ్చుకున్నాను. వెండి మీద బంగారు ఇదండి, వెండి దాని మీద బంగారు పూత వేసాడు తులసమ్మ. ఇదిగోండి తులసమ్మ ఇదిగోండి. ఈ విధంగా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాను. ఇదిగో ఇదేమో తాబేలు అండి, చూపించండి తాబేలు. ఇంకా పువ్వు పెట్టుకున్నాము. ఇది గవ్వలండి, గవ్వలు పసుపు గవ్వలు. సముద్రంలో పుట్టినవి అండి అవి, సముద్రంలో పుట్టినవి అందుకని పసుపు గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటామండి మనం దాన్ని, లక్ష్మీ గవ్వలు అంటాము. సముద్రం నుంచి వచ్చినవి పసుపు గవ్వలు అన్నట్లు. ఇదిగోండి అన్నపూర్ణాదేవి, ఇదిగోండి అన్నపూర్ణాదేవి చూపించాను. అన్నపూర్ణమ్మ పాదాలు అండి ఇంట్లో, అన్నపూర్ణమ్మ పాదాలు. ఇదిగో అన్నపూర్ణాదేవి గంటి, ఒక పుష్పం పెట్టుకుంటాను. చూసారండి, చూపించారా పాదాలు చూపించండి బాగా. అన్నపూర్ణమ్మ పాదాలండి. ఇదిగోండి అమ్మవారు గంటి. ఇదిగోండి పువ్వు పెట్టుకున్నాను. ఇది గజలక్ష్మీ దీపం అండి, గజలక్ష్మీ దీపం చూపించండి. వెండిది గజలక్ష్మీ దీపము. అన్నపూర్ణమ్మ లక్ష్మీదేవి చూపించండి. లక్ష్మీదేవి, వినాయకుడు, సాయిబాబా, లక్ష్మీ నరసింహస్వామి, కనకదుర్గ. లక్ష్మీదేవి, వినాయకుడు, సాయిబాబా, లక్ష్మీ నరసింహస్వామి, కనకదుర్గ. మండపం అండి, మండపము అది మండపము. ఇది సాయిబాబా పాదాలండి, సాయిబాబా పాదాలు. ఇవ్వండి సిరిడిలో తీసుకొచ్చుకున్నామండి సాయిబాబా పాదాలు. తర్వాత శివుడు అభిషేకం అండి, శివాభిషేకం చూపించండి. ఇక్కడికి శివాభిషేకం, శివలింగం అండి, శివలింగము స్ఫటికలింగం అండి. దగ్గరికి అభిషేకం చేశామండి. ఇదొక ఒక ఫ్లవరు. శివుడిని చూపించండి. వెంకటేశ్వర స్వామి
వైకుంఠ వెంకటేశ్వర స్వామి అండి. వైకుంఠ వెంకటేశ్వర స్వామి సూర్యభగవానుడు అమ్మ మాది మారెమ్మ అండి. అక్కడ మేము ఎక్కడికి వెళ్ళాము, తమిళనాడులోనండి. రామేశ్వరం వెళ్ళేటప్పుడు మధ్యలో ఉండి అమ్మవారికి తెచ్చుకున్న చిన్నది. ఇది జిల్లేడు వినాయకులు అండి, జిల్లేడు వినాయకులు, జిల్లేడు వినాయకులు, జిల్లేడు వేరుతో తయారు చేసింది. ఇదేమోనండి, గోమతి చక్రము కుంకుమ భరిణిలో పెట్టి దాని మీద ఒక పువ్వు పెట్టుకుంటే మంచిదని చెప్పారండి. గోమతి చక్రం లోపల ఉన్నారండి. గోమతి చక్రము ఇది కట్టామండి, గోమతి చక్రం ఇది. ఇదేమో ఈకాయ అండి, ఇది లక్ష్మీకాయ అండి. లక్ష్మీకాయ, గోమతి చక్రము కుంకుమ భరిణిలో పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా పెట్టుకొని దీని మీద ఒక ఫ్లవర్ పెట్టుకోవాలి అంతే. ఇదిగో ఒక కోవటి పెట్టుకుంటే అయిపోతుందండి. ఇదే కృష్ణుడు, రాధాకృష్ణుడు అండి. గోవుతో కలిసిన రాధాకృష్ణుడు, గోవుతో కలిసిన రాధాకృష్ణులు. కుబేర లక్ష్మీదేవి, కుబేరుడు లక్ష్మీదేవి. అదేనండి వినాయకుడు, సాయిబాబా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఇంకోనండి శివుడు, వెంకటేశ్వర స్వామి, వైకుంఠ వెంకటేశ్వర స్వామి అండి. ఈయన వైకుంఠ వెంకటేశ్వర స్వామి. ఈ పటం దొరకట్లేదండి, అది ఎప్పుడో పాతది, నా దగ్గర ఉంది, చూపిస్తా. అదిగోనండి శివ కుటుంబము, దగ్గరికి వెళ్ళండి. శివ కుటుంబం అంటే శివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వారి వాహనాలండి. కింద నందేశ్వరుడు, నెమలి, ఎలుక, అదండి ఆంజనేయ స్వామి అండి. అభయ ఆంజనేయ స్వామి ఇలా చెయ్యి పెట్టి చూపించి ఉంటే మనకి అభయ ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి, గజలక్ష్మి, సాయిబాబా, ఈ ఏడుకొండలవాడు పద్మావతి తల్లి వెంకన్న అండి. రాముని పట్టాభిషేకం అండి, రాముని చూపించండి మొత్తం. రాముని పట్టాభిషేకం, వినాయకుడు. ఇది నేను కావాలనేది టైల్స్లో పెట్టించుకున్నానండి, టైల్స్లో నేనే పెట్టించుకున్నాను ఇటు పక్క. అది ఈ విధంగా నెమ్మల పించము ఆ విధంగా ఉండాలండి. దేవుని రూమ్లో నెమ్మల పించము ఉండాలా. ఇది కంబం కూడా మనకి పూజ రూమ్లో ఉండాలండి. కంబము పూజ రూమ్లో ఉండాల. ఇదిగోండి ఈ కంబము లక్ష్మీదేవి అండి, కంబము లక్ష్మీదేవి. ఇదిగోండి కంబము మనకు పూజ రూమ్లో వాడకూడదు దీన్ని, లక్ష్మీదేవి. మనము మధ్యగా చిలుకుతాం కదా, చిలికేటప్పుడు అందులోంచి వెన్న వస్తుంది, అన్నీ వస్తాయండి. అందుకని కవ్వము కంపల్సరీ అండి. పూజ రూమ్లో కవ్వము ఉంచుకోండి, కవ్వము వాడద్దు, పక్కకు పెట్టుకోండి, దేవునికి పెట్టుకొని ఉంచండి. ఉంచుకుంటే మంచిదండి, కవ్వము ఉంచుకోవాలా అట్లా. అదే అండి ఇదిగోండి అక్కడ పెడతాను చూపించాను కవ్వం. ఇదేనండి ఇదిగో ఇది నేను తలుపు కూడా గంటలు పెట్టుకుని ఓం పెట్టించుకున్నానండి, చూపించండి. ఇది మా పూజ గదిలో తలుపు అండి, పూజ గదిలో తలుపు. ఓం పెట్టించుకున్నాను, చుట్టూ గంటలు పెట్టించుకున్నాను. అంటే గంటలు బిగించుకోలేదు, గంటలు బిగించుకున్నకంటే ఇది తోమాలండి, అవి తోమటానికి తీయటానికి రావట్లేదు. అందుకని గంటలు పెట్టించుకోవాలా, ఈ విధంగా పెట్టించుకున్నామండి. ఇదో బయట కూడా కనబడుతుంది, చీకటి చూపించండి, ఇవి కనబడతాయా?
అదే సరేనండి. ఇది అదే మనం ఎప్పుడు చూపించండి, కనపడదు కనపడదు మనము మామిడాకు అటు ఇటు పెడతాను. ఇవి తిరుపతి నుంచి తెచ్చుకున్నానండి. ఇవి తలుపుకు ద్వారానికి పెట్టే తోరణము. ఇదిగోండి ఇవి కూడా ఇది కనపడదు. ఇదేనండి మా యొక్క పూజ రూము. మా పూజ రూమ్ ఇదేనండి. మా పూజ రూము ఇదే. ఈ విధంగా ప్రసాదాలు పెట్టుకుని సాయంత్రం చేసుకున్న పూజ అండి ఇది. ఈవినింగ్ చేసుకున్న పూజ ఈ విధంగా చేసుకోండి. ఇది శివరాత్రి పూజ అండి. నా శివరాత్రి ప్రదోషవేళ పూజ. ఏ ప్రసాదం పెడితే మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. శివుడు చాలా తొందరగా మనకి కరుణిస్తాడండి. శివుడు తొందరగా అల్ప సంతోషి, మనకు తొందరగా అనుగ్రహ మనకు ప్రత్యక్షం అవుతారు ఆయన, మన కోరికలు నెరవేరుతారు, వెంటనే అనుగ్రహిస్తారు ఆయన శివుడు. అదండి ఇదిగోండి. ఇది ఇవి కూడా దీపాలు కూడా పూజ రూమ్లో ఈ విధంగా ఉండాలని పెట్టించుకున్నానండి. ఇవి ఇవి పూజ రూమ్లో ఈ టైల్స్ దీపాలు ఉండాలని తెచ్చి పెట్టించుకున్నానండి నేను. ఇదేనండి అటు కూడా చూపించండి. మొత్తం అవే పెట్టించుకున్నానండి నేను. ఇంతేనండి నా నా యొక్క వీడియో ఈరోజు. ఇదేనండి నా పూజా విధానం. ఇదండి చూస్తండి ఏ ప్రసాదాలు పెడితే మంచిదో చెప్పాను. దేవుడు మనకు ఎప్పుడు కరుణిస్తాడనేది మనం పెట్టే ప్రసాదాలు మనము మనసు నెమ్మదిగా చేయాలండి. పూజ మనసు నెమ్మదిగా చేసుకుంటే చాలా. గుగ్గిళ్ళు మాత్రం తప్పనిసరి పెట్టండి. గుగ్గిళ్ళు పెట్టండి. పెట్టి కొంచెం ఆవుకి తీసుకెళ్ళి పెట్టండి. చాలా ఆవుకి బెల్లమును అది కలిపి పెట్టారనుకో ఈరోజు దేవుడు అనుగ్రహిస్తాడండి. దేవుడు ఆవు ఆవు పాదాలు కడిగి తల చల్లుకుంటే కూడా మంచిదండి. మనం ఆవులు పొడుస్తాయని మనకు భయం, మనం వెళ్ళలేము. అందుకని ఇంట్లోనే ఎప్పుడన్నా వెళ్తే అటు వెళ్తూ ఉంటే దండం పెట్టుకుంటానండి నేను. ఇదేనండి నా వీడియో. నా వీడియోలు చూస్తున్నారా? చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పద్యాన్ని ముందుకు పంపండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. గంట కొడితే నా మంచి వీడియోలన్నీ మీకు వస్తాయి. నా మంచి మంచి పూజల గురించి చెప్తాను, అన్నిటికీ చెప్తానండి నేను. చూస్తురు కానీ చూసి సబ్స్క్రైబ్ గంట కొడితే నా వీడియోలు ఆటోమేటిక్గా మీకు వస్తాయి అండి. అంతేనండి. శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి శుభాకాంక్షలు. నమస్తే అండి. సర్వే జన సుఖిన భవంతండి.